జస్ట్ మీ ఏమిటా వాడు గొప్ప పెద్ద పోజు వాడును ఆఫ్టర్నకు చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇవ్వనంటాడా ఇక తోసి పారేస్తాడా ఊరికే పెరం మీద పోపులా సిటపట్లు ఆడిపోకండి నానా ఎవరా నీకు నాన్న అదే నాన్న నేను నీకంటే పొడుగ్గా ఉన్నంత మాత్రాన నేను నీ కొడుకులు బహుణ పోతానా నువ్వు నా తండ్రి బహుణ పోతావా అర్థమైంది కదా నేను నీకు జన్మనిచ్చిన తండ్రిరా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ పడితే అసలు కప్పు బాబు తప్ప అలా కదన్నా ఆ ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమా నీకు న్యాచురల్ గా మా కుర్రాళ్ళకి అంతే కదా బాబా అసలు నాన్న ఆవేశం పెద్ద అలా ఎక్కేస్తావేట్రా డీజల్ చెప్పడం నా వీక్నెస్ నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కదరా గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులు ఉంటుంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ థ్యాంక్ యూ నాన్న ఏంటి వీడు బోర్ బోర్ నేర్చుతున్నాడు ఏమైంది బాబు మీ కమనీర్ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళుపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి అవి ఇంకుపోయేదాకా అలా ఏడుస్తూ కూర్చోవు అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు ఇక్కడ ఉంటే ఎలా విజయ్ ఏంట్రా అందరూ గుప్పుగా వచ్చేసారు విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం ఫలో అంటూ ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం టెలిగ్రామ్ టెలిగ్రామా ఎవరు బకెట్ అండేశారో ఏంటో విజయ్ రేపు బెంగళూరు మైల్ కడితే వస్తోంది వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ మార్చేసావు అనిత వస్తే విజయ్కి ఎవరు అక్కర్లేదు అంతా అనితమయం అనితే లోకం ఎంతకీ అనిత ఎవరు పెద్ద అమ్మాయి గారే ఏంటి అమ్మాయి గారే బాయ్ ఫ్రెండ్ గురించేనా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి టైమింగ్ మర్చిపోయి ఉంటాయండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కాస్త ముందు బయలుదేరద్దు రాని చెప్తాను వచ్చి ఏం చేస్తారు అయితే చెమేలేస్తారు అంతే కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరికి అంతేసి వాడేసుకుని మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసారు నన్ను పట్టారు అయితే ఈ సౌండింగ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్ ఇప్పుడే రావడం నేను వచ్చి చాలాసేపు అయింది మరి కనపడలేదు కావాలనే కనపడలేదు నేను నీకు కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బుంగమూతి ఏడుపోహం చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను ఓకే 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 చాలా తుంపు కానీ ఎక్స్పీరియన్స్ త్వరగా పాలేదు ఎక్స్పీరియన్స్ అమ్మో రండి బాబా రండి అందమైన కూతురేసిన అందమైన పెయింటింగ్స్ ఇది ఫుల్ బాట్లు ఇది హాఫ్ బాట్లు ఇది క్వార్టర్ బాట్లు అమ్మా నన్న కూతురేసిన పెయింటింగ్ నేను డబ్బు కోసం అనుకోవట్లేదు మందు కోసం అనుకుంటున్నాను ఇది ఫుల్ బాట్లు ఇది హాఫ్ బాట్లు ఇది క్వార్టర్ బాట్లు రండి ఇంకా సౌకర్యం అయ్యోనమ్మా మందు కొట్టడానికి డబ్బులు లేవు అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నమ్మేసుకుంటున్నాను ఇది ఫుల్ బాట్లు ఇది హాఫ్ బాట్లు ఇది క్వార్టర్ బాబు వెళ్ళిపోతాయి బాబు ఇంకా తీసుకోండి చెప్పాను మందమ్మంది అసలు నువ్వు కన్న తండ్రివేనా కూతురు మంచి అడుగు చూస్తుంది పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి గోల్ చేస్తావా పైగా తనేసిన పెయింటింగ్స్ నీ తౌడు కోసం అమ్మాలి చూస్తావా నా కూతురు పెయింటింగ్స్ నా ఇష్టం పెయింటింగ్స్ ఏంటి అవసరం అయితే కూతురు నమ్మేస్తాను మంచి బేరం ఉంటుంది చూడు అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా చచ్చిపోయిన మీ అమ్మ గుర్తొచ్చినా అమ్మ చచ్చిపోయినందుకు కాదు నువ్వు బ్రతుకున్నందుకు ఏడుస్తున్నాను నువ్వు ఏడితే నాకే ఏడిపోతాను ముందు ఆ దుఃఖాన్ని తట్టుకోలేండి మందు కొట్టే 100 కొన్ని 70 కొన్ని 50 కానీ నేను 25 అయినా అమ్మ కళ్ళు లాగా చెప్తాను సిగ్గులేని చర్మా తీసుకో సిగ్గులేని తిట్టినా పర్వాలేదు వెగుడు సమ్మించాడు ఇదే గ్రేట్ మ్యాన్ మీ నాన్న మాటకు బాధపడుతున్నావా
మా తండ్రి కడుపున ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నాను. అది ఎప్పుడు ఉండేదే కదా, డోంట్ వరీ, నువ్వు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వు. కమ్ ఆన్ కదా, నేను బయలుదేరుతాను. ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది, ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో, నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు. కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం. అయ్యో హరిశ్చంద్ర, ఈ నిజం చెప్పే నీతి గుణం నాకెందుకు ఇచ్చావు తండ్రి? టైం అయిపోయిందట, నా పెయింటింగ్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు. ఒప్పుకోకపోవడమే మంచిది. విజయ్, నీ స్థిర అభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు, అయితే పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది. అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది. లేకపోతే గొప్ప కళాకండాలు అనుకున్నావా? నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా. తనకు వచ్చే పేరేమో గానీ తను వేసిన పెయింటింగ్స్ కు మాత్రం భలే పేర్లు పెట్టదు. చెప్పు చెప్పు చెప్పు. గూడు లేని గుడ్డు, కొట్టిపోయిన గొడ్డు, వదిలిపోని జిడ్డు. ఇది సూపర్. ఈ పిల్లలు లడ్డు లేదా బాబు? అది ఉంది బాబు, జాము లేని బ్రెడ్ ఉంది. ఏదో వచ్చేసి ముందు అమ్మాయిని కూల్ చేయరా. అలాగే నాన్న, నీ మాట నేర్పు కాదు అన్నాను, ఈ ఐస్ వాటర్ చల్లితే అదే కూల్. నాకు అంత దృష్టివా? ఎందుకు ఏడుపిస్తా? ఏడుస్తున్నప్పుడు తన మోహన్ సేవ ఎంత అందంగా ఉంటుందో దానికోసం. విజయ్ బాబు అని తమ్ముల జంట కన్నా బత్తల్లాగా, మేగడా ఉలవచారులాగా భలే ఉందండి. గుడ్ ఈవినింగ్ అనిత. అనిత అనిత, తలుపు ప్లీజ్. నేను నీతో మాట్లాడు. అనిత, మర్యాద తలుపు తీయకపోతే నేను ఇక్కడ దూకేస్తా. దూకు, పైకి ఎగిరి దూకు. అనిత, నేను నీతో ఒక ఇంపార్టెంట్ పనులు వచ్చాను. పిచ్చి గీతలు తీసుకునే నాతో నీకేం పని? ముందు తలుపు తీ చెప్తాను. తీయను తీయను తీయను. అనిత, నువ్వు నాతో వస్తే నిన్ను మంచి చోటు తీసుకెళ్తాను. నీతోనా? నేనా? ఇప్పుడే కాదు, ఎప్పుడు రాను. ఇట్స్ ఓకే. ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు. బాపు గారు వస్తే బాపు గారు. మరి నాతో రానున్నావుగా? పొరపాటున్నాను. అయితే నా కాళ్ళు పట్టుకో. అంతేనా? ఓకే. 2 మినిట్స్ 2 మినిట్స్ రెడీ అవుతాను.